హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు గద్వాల్ వచ్చాను. మా తమ్ముడింట్లో ఫంక్షన్ జరుగుతుంది. 300 మందికి వంట చేయమన్నారు. 40 కేజీ బగార్ రైసు, 40 కేజీ మటన్ చేస్తున్నాను. లోపల కటింగ్ జరుగుతుంది, చూసి వంట మొదలు పెడదాం రండి. ఓకే, బగారా రైస్ వేస్తున్నామండి. ఫస్ట్ 1 కేజీ డాల్డా, 2 లీటర్ల ఆయిల్, 25 గ్రాములు ఇలాచి, 10 గ్రాములు చెక్క, 10 గ్రాములు లవంగ, కొంత బిర్యానీ ఆకు, 3 కేజీ ఉల్లిగడ్డలు, 1 కేజీ నారా పచ్చిమిర్చి, 1 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. రెండు కట్టల పుదీనా, 2 కట్టల కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. వంద గ్రాముల గరం మసాలా పొడి, 100 గ్రాముల ధనియాల పొడి, 1 లీటర్ పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 కేజీ టమాటా, 1 టీ స్పూన్ అంతా బాగా వేగాక రైస్కి సరిపడా నీళ్ళు పోసుకుందాం. ఫుల్ మంట పెట్టుకోవాలి. నీళ్లు బాగా ఉడుకుతున్నాయండి. 40 కిలోల రైస్కి గాను 60 లీటర్ల వాటర్ వేసుకున్నాం. బియ్యం నానబెట్టుకున్న బియ్యం వంపి ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం.
మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మంట మాత్రం ఫుల్ ఉండాలి. చూశారు కదండి ఎలా వేసాను, రైస్ వేసి మూత పెట్టేశాను. ఇప్పుడు మటన్ వస్తుంది, మటన్ రాగానే మటన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి రైస్ ఇలా బాగా కలుపుకొని వేడి నీళ్ళు పైన కొంచెం యాడ్ చేద్దాం. కస్తూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసుకుందాం. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకుని దింపేసుకుందాం, తర్వాత వెంటనే మటన్ పెట్టేసుకుందాం. ట్వంటీ కేజీ మటన్ లెక్కండి ఇది. ఒక కేజీ ఆయిల్ వేసుకుందాం. చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, కస్తూరి మెంతి ఇవన్నీ కలిపి 5 గ్రాముల చొప్పున వేసేసుకుందాం. ఒక కేజీన్నర ఉల్లిగడ్డలు, ఇది 20 కిలోలు అండి, ఇది 20 కిలోలు. రెండు సపరేట్గా చేస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఒక 20 కిలోలకి లెక్క చెప్తాను, రెండోది మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, ఒక కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయేవారికి బాగా వేయించుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకుందాం. ఇరవై 25 గ్రాములు పసుపు, ఇరవై గ్రాములు ధనియాల పొడి, ఒక 20 గ్రాములు గరం మసాలా. ఇదంతా పచ్చివాసన పోయే వారికి బాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత నీళ్లు పోసుకుందాం. గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకుందాం. ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మటన్ బాగా కడుక్కుని వేసేసుకుందాం. సూపర్, మా అమ్మాయి మటన్ చేసింది.
బాగుందంటే క్రియేట్ అంటే మా జెర్సీ కదే, నేనే వండా నేనే వండా, ఎలా ఉంది అని మనిషి మనిషికి వెళ్ళి అడుగుతుంది. ఈ మటన్ ఈ రకంగా బాగా ఉడికేటప్పుడు 1 కేజీ టమాటాలు కూడా వేసుకుందాం. మూడు 300 గ్రాములు తెల్ల నువ్వుల పొడి, 300 గ్రాములు కొబ్బరి పొడి వేసుకుని కలుపుకుందాం. ఒక 20 గ్రాములు మటన్ మసాలా, 1/4 కిలో కారం పొడి, 1/4 ముక్క బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకుని దింపేసుకోవడమే.